రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి గంగనపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత కాలనీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వైసీపీ నాయకుడు కేశవ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ సుభాష్, దళిత నాయకులు లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి గోవిందరాజులు, ఎంపీటీసీలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జగనన్నకు పాలాభిషేకం నిర్వహించారు. ఇటీవలే వాలంటీర్లకు సేవారత్న అవార్డు అందజేసి ఒక్కొక్కరికి 10,000 బ్యాంక్ అకౌంట్లో వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంబేద్కర్ సాక్షిగా జగనన్నకు పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల యొక్క లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందకపోతే దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇటీవలే నగర్లో ఒక మహిళ మృతి చెందిన వారికి రావాల్సిన బీమా సొమ్ము రాకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరికి జగనన్న బీమా చేయవలసిన బాధ్యత ఉందని సూచించారు. బీమా చేయని వారికి వెంటనే చేయవలసిందిగా సూచించారు. నా పేరు ముమ్మడి సుభాష్ అండి. నేను ఒక గంగనపల్లి బస్ స్టేషన్ని మీ అందరికి పరిచయం ఉంటుంది నాకు తెలియదు కానీ అందుకు మీ పరిచయం చేసుకోమని చెప్తున్నాను. అంటే ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరు కలిసి మాట్లాడుకోవడం చాలా సంతోషం. చాలా ప్రెస్టిజియస్ తీసుకున్నారు గవర్నమెంట్. మీ పరిధిలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళ లిస్టు నాకు సాయంత్రం లోగా అందజేయాలి. దాంట్లో వ్యాక్సినేషన్ ఎవరు ఎంతమంది తీసుకున్నారు, తీసేస్తే రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు చెప్పింది అర్థమైందా? మీ పరిధిలో మీ కుటుంబాల్లో 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేర్లు కావాలి, వాలంటీర్ వైజు. దాంట్లో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ ఎంతమంది వేసుకున్నారు, సెకండ్ డోస్ ఎంతమంది వేసుకున్నారు, అసలు వేసుకున్నాం ఎంతమంది, ఆ లిస్టు సాయంత్రం 5 గంటలకు ఇవ్వాలి. చాలా ప్రెస్టీజియస్ లిస్ట్ గవర్నమెంట్ ఈరోజు. వాలంటీర్